భగవద్గీత యథాతథం రెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకంపై శ్రీల ప్రభుపాదుల వారు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల డెబ్బై రెండున హైదరాబాదులో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం సుఖం తాయ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో మనం మృతత్వానికి అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధికి లోబడి ఉంటాం కానీ మరొక స్థితి ఉంది అక్కడ జన్మ మృత్యువు ముసలితనం మరి వ్యాధి అనేవి ఉండవు మరి మనం ఇటువంటి స్థితిని కోరుకోవాలి జన్మ మృత్యువు ముసలితనం మరియు వ్యాధిన లేక జన్మ లేకపోవడం మృత్యువు లేకుండా ఉండడం ముసలితనం లేకుండా ఉండడం వ్యాధి లేకుండా ఉండడమా మనం దేన్ని కోరుకోవాలి నాకు తెలిసి మనం జన్మ లేకుండా మృత్యువు లేకుండా ముసలితనం లేకుండా వ్యాధి లేకుండా ఉండేటువంటి స్థితిని కోరుకోవాలి కనుక దానినే అమృతత్వ అని అంటారు సోమృతత్వాయ కల్పతే ప్రతి జీవి కూడా అమృత అది వివరించబడుతుంది ఏ విధంగా మనం ఉన్నామో మన యొక్క నిజమైనటువంటి సహజమైనటువంటి స్థితిలో మనం జన్మ మృత్యువు ముసలితనం మరియు వ్యాధికి లోనై ఉండం ఎలాగంటే కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు శాశ్వతమైనటువంటి వాడు ఆనందంతో కూడుకుని ఉండేవాడు జ్ఞానాన్ని కలిగి ఉండేవాడు అదేవిధంగా మనం కృష్ణుని యొక్క అంశాలుగా మనం కూడా అదే నాణ్యతకు చెందిన వాళ్ళం మనం ఈ భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సాంగత్యం చేత ఈ జన్మ మృత్యువు ముసలితనం మరియు వ్యాధితో కూడుకునేటువంటి స్థితిని మనం స్వీకరించాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మరణించకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరూ వృద్ధులు కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరూ మరణించకుండా ఉండడానికి మరణానికి చేరువు కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఇది సహజం ఎందుకంటే స్వభావరీత్యా మనం వీటికి లోబడి ఉండేవాళ్ళం కాదు అందుచేత మన ప్రయత్నం మన యొక్క కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఏ విధంగా మృత్యువు లేకుండా జన్మ లేకుండా మరణం లేకుండా ఉండాలి అనేటువంటి దానికి మనం చేసేటువంటి పోరాటమే అదే అస్తిత్వం కోసం పోరాటం కనుక ఇక్కడ భగవద్గీత మీకు చక్కటి సూత్రాన్ని ఇస్తుంది ఎంహీన వ్యథయంతి అయితే పురుషం పురుషర్షభ ఈ ఆత్మ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో దీనిచేత ఎవరైతే దుఃఖానికి గురి చేయబడరు ధీరస్తత్రణ ముహ్యతి ఎవరైతే అర్థం చేసుకుంటారు ఎలాగంటే ఉదాహరణకు నా తండ్రి మరణిస్తారు నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉందనుకోండి నా తండ్రి మరణించలేదు అతడు శరీరాన్ని మార్చాడు అతడు మరొక శరీరాన్ని స్వీకరించాడు అది వాస్తవం ఎలాగంటే మన యొక్క నిద్రావస్థలో స్వప్నావస్థలో నా శరీరం మంచంపై పడి ఉంటుంది కానీ కళలో నేను మరొక రకమైనటువంటి శరీరాన్ని సృష్టించుకుంటాను ఆ విధంగా వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మరొక ప్రదేశానికి వెళ్తాను మీకు ఇది ప్రతిరోజు అనుభవంలో ఉన్నటువంటి విషయమే అదేవిధంగా ఈ స్థూల శరీరం అనేది నిలిపివేయబడుతుంది ఆత్మగా నేను పనిచేయడం ఎప్పుడు కూడా ఆపను నేను పనిచేస్తూనే ఉంటాను నా మనసు నన్ను మోసుకు వెళుతూ ఉంటుంది నా మనసు ఉత్సాహంగా ఉంటుంది నా బుద్ధి ఉత్సాహంగా ఉంటుంది కానీ జనులకు ఈ విషయం తెలియదు మరొక సూక్ష్మ శరీరం అనేది ఉంది అది మనసు బుద్ధి మరియు అహంకారంతో తయారై ఉంటుంది అది నన్ను మరొక స్థూల శరీరానికి మోసుకు వెళుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు దీనినే ఆత్మ యొక్క పునరావృత్తి అంటారు అందుచేత ఎవరైతే తెలుసుకుంటారు ఈ ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది మరణం లేనటువంటిది పుట్టుక లేనటువంటిది ఎప్పటికీ ఉంటుంది నిత్య శాశ్వతోయం పురాణ నిత్య శాశ్వత అయం పురాణ పురాణ అంటే చాలా పురాతనమైనది మన యొక్క వయసు ఎంతో మనకి తెలియదు ఎందుకంటే మనం ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతూ ఉన్నాం మనం ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించామో మనకు తెలియదు అందుచేత వాస్తవానికి మనం చాలా పురాతనులం అదే సమయంలో నిత్య శాశ్వతోయం పురాణ ఎలాగంటే కృష్ణుడు ఆది పురుషుడు పురుషుడు అయినప్పటికీ మీరు చూడండి ఇప్పుడు పదహారు నుండి ఇరవై సంవత్సరాల వయసు గల యువకుడుగానే ఉంటాడు మీరు ఎప్పుడూ కృష్ణుడు వృద్ధుడైనటువంటి చిత్రాన్ని చూడరు నవయవ్వన అన్నారు కృష్ణుడు ఎప్పుడూ నవయవ్వనంగా ఉంటాడు అద్వైతమచ్యుత మనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం ఆద్యం అంటే మూల పురుషుడు పురాతనమైనటువంటి వాడు అదే సమయంలో ఆయన ఎల్లప్పుడూ యవ్వనంగానే ఉంటాడు ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆత్మ అనేది ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది అని ధీరస్థత్తరణ ముఖ్యత ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు విద్యావంతులు వాళ్ళు దీని గురించి అలజడికి గురికారు ఈ విషయాలన్నీ కూడా అర్జునుడికి బోధించడమే కృష్ణుని యొక్క ప్రయోజనం ఎందుకంటే అర్జునుడు చాలా తీవ్రమైనటువంటి గందరగోళానికి లోనవుతున్నాడు అతడు ఏ విధంగా జీవించాలి అతని యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా సంహరించి సోదరులను సంహరించి అని కనుక కృష్ణుడు ఈ విషయాన్ని సూచించాలనుకుంటున్నాడు నీ యొక్క సోదరులు నీ యొక్క తాత వాళ్ళు మరణించరు వాళ్ళు కేవలం శరీరాన్ని బదిలీ చేస్తారు వాసాంశి జీర్ణ అని విహాయ ఏ విధంగా మనం మన దుస్తుల్ని మారుస్తూ ఉంటామో అదేవిధంగా మన యొక్క శరీరాలను కూడా అలాగే మారుస్తూ ఉంటాం దాని గురించి మనం దుఃఖించాల్సినది ఇది కూడా లేదు భగవద్గీతలో మరొక ప్రదేశంలో అందుచేతనే ఈ విధంగా చెప్పబడింది బ్రహ్మభూత అని ఎవరైతే బ్రహ్మమును అర్థం చేసుకున్నారో వాళ్ళు ప్రసన్నాత్మ అతడెప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు అతడు ఈ భౌతిక స్థితి వలన అలజడికి గురికాడు అది ఇక్కడ చెప్పబడింది యంహీన వ్యథయంతి అయితే ఈ విభిన్నమైనటువంటి మార్పు ప్రకృతి యొక్క విభిన్న మార్పులు శరీరం మరియు అన్నీ కూడా వీటి చేత వ్యక్తి ఎప్పుడు కూడా అలజడికి గురికాకూడదు ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి మనం జీవాత్మ ఇది బాహ్యమైనటువంటి శరీరం లేదా బాహ్యమైనటువంటి వస్త్రాలు అది మారుతూ ఉంటుంది కనుక మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే నా వ్యతయంతి అప్పుడు మీరు ఈ మార్పుల చేత అలజడికి గురికారు అప్పుడు సహ్ అమృతత్వాయ కల్పతే అప్పుడు అతడు పురోగతి సాధిస్తాడు ఆధ్యాత్మిక పురోగతి అంటే ఆధ్యాత్మిక పురోగతి అంటే అతడు శాశ్వతమైనటువంటి జీవితం వైపుగా పురోగమిస్తాడు ఆధ్యాత్మిక జీవితం అంటే శాశ్వతమైనటువంటిది జ్ఞానంతో కూడినటువంటి ఆనందభరిత జీవితం అదే ఆధ్యాత్మిక జీవితం అంటే కనుక ఇక్కడ ప్రతిపాదన ఉంది కృష్ణ చైతన్యవంతులు అవడానికి ప్రయత్నించండి అప్పుడు మీరు ఈ బాహ్యమైనటువంటి పై పై మార్పులు ఏవైతే ఉన్నాయో భౌతిక ప్రపంచం యొక్క మార్పులు వాటి చేత మీరు అలజడికి గురికారు కేవలం ఈ శరీరం గురించే కాదు ఆచరణాత్మకంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రాజకీయ గందరగోళం లేదా సామాజిక అలజడులు వీటి చేత వాళ్ళు ఎప్పుడూ కూడా ఆతృతకు గురికారు లేదు అతనికి ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివన్నీ ఎలాగంటే ఒక స్వప్నంలో చూసినట్టుగా ఇది కూడా ఒక కళే మన ప్రస్తుత అస్తిత్వం ఇది కూడా ఒక కళ ఏ విధంగా మనం రాత్రి కలగంటామో ఖచ్చితంగా అలాగే కళలో మనం ఎన్నో విషయాలను సృష్టించుకుంటూ ఉంటాం కనుక ఈ భౌతిక ప్రపంచం కూడా ఒక స్థూలమైన కళ స్థూలమైన స్వప్నం సూక్ష్మమైన కళ మరియు స్థూలమైన కళ ఇదంతా మనసు శరీరం మరియు బుద్ధి యొక్క పని ఈ కలగనడం అనేది ఇక్కడ ఈ ఐదు భౌతిక మూలకాల యొక్క పని అంటే భూమి నీరు వాయువు అగ్ని కానీ ఇవన్నీ కూడా ఈ ఎనిమిది అవన్నీ కేవలం పదార్థాలే కనుక మనం ఆలోచిస్తూ ఉన్నాం నేను చాలా చక్కటి ఇంటిని నిర్మించాను ఆకాశ ఆకాశహార్మ్యాన్ని నిర్మించాను కానీ ఇదంతా కూడా తప్పితే ఏమీ లేదు కళ తప్పితే ఏమీ లేదు కళ అంటే ఎప్పుడైతే నేను శరీరాన్ని వదిలేస్తానో నా యొక్క ఆకాశ హార్మ్యాలు వ్యాపారాలు కర్మాగారాలు అన్నీ ముగిసిపోతాయి ఖచ్చితంగా ఒక కళలోలాగా కళ అనేది కొన్ని నిమిషాల పాటు లేదా కొన్ని గంటల పాటు ఉంటుంది లేదా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది అంతే ఇది కూడా కళే కనుక వ్యక్తి ఈ స్వప్న స్థితి చేత అలజడికి గురికాకూడదు అదే ఆధ్యాత్మిక జీవితం వ్యక్తి ఇప్పుడు అలజడికి గురికాకూడదు ఎలాగంటే మనమేమి అలజడికి గురికా ఉదాహరణకు కళలో నన్ను ఒక సింహాసనంపై కూర్చోబెట్టారు నేను ఒక రాజులాగా పనిచేస్తూ ఉన్నాను కళ ముగిసిన తర్వాత నేనేమి దాని గురించి బాధపడములా అదేవిధంగా కళలో ఒక పులి నాపై దాడి చేయడం నేను చూస్తున్నాను నేను వాస్తవానికి ఏడుస్తున్నాను ఇక్కడ పులి ఉంది ఇక్కడ పులి ఉంది నన్ను కాపాడండి నా వెనుకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో లేదా పక్కన ఉన్నటువంటి వ్యక్తి అతడు చెబుతాడు ఓ నువ్వెందుకు ఏడుస్తున్నావు పులి ఎక్కడుంది కనుక ఎప్పుడైతే అతడు మేల్కుంటాడో అతడు పులి లేదు అనేటువంటి విషయాన్ని చూస్తాడు ఇదంతా కూడా అటువంటిదే కానీ ఈ కళ ఈ స్థూలమైన మరియు సూక్ష్మమైనటువంటి కళలు అవి కేవలం ప్రతిబింబాలే ఎలాగంటే ఈ కళ అనేది ఏమిటి రోజంతా కూడా నేను దేని గురించి అయితే ఆలోచిస్తానో ఈ కళ అనేది దాని యొక్క ప్రతిబింబం ప్రతిబింబం నా తండ్రి వస్త్ర వ్యాపారం చేస్తుండేవారు కొన్నిసార్లు ఆయన కళలో కూడా ఈ ధరల గురించి చెబుతూ ఉంటారు దీని ధర ఇది అని అదేవిధంగా ఇదంతా కూడా కళే ఈ భౌతిక అస్తిత్వం ఈ ఐదు స్థూలమైనటువంటి పదార్థాల చేత మరియు మూడు సూక్ష్మమైనటువంటి పదార్థాల చేత తయారు చేయబడింది ఇదంతా కూడా ఖచ్చితంగా ఒక కళ లాంటిది స్మర నిత్య అనిత్యతాం అందుచేతనే చాణక్య పండితుడు చెబుతాడు నిత్య అనిత్యతాం ఈ అనిత్యమైనటువంటిది తాత్కాలికమైనటువంటిది ఈ కలగనడం అనేది ఎప్పుడు కూడా తాత్కాలికమే అందుచేత మనం తెలుసుకోవాలి మనం ఏదైతే కలిగి ఉన్నామో ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా కలలే తాత్కాలికం అందుచేత మనం ఈ తాత్కాలికమైనటువంటి విషయాల్లో చిక్కుకున్నట్లయితే ఈ నామమాత్రపు సంఘవాదం జాతీయవాదం కుటుంబవాదం ఆ వాదం ఈ వాదం ఇవన్నీ సమయం వృధా కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోకుండా ఇవన్నీ కూడా శ్రమ ఇవహి కేవలం కేవలం సమయాన్ని వృధా చేయడమే మరొక శరీరాన్ని తయారు చేసుకోవడమే మన ఏమిటంటే మనం తెలుసుకోవాలి నేను ఈ కలను కాదు నేను వాస్తవాన్ని ఆధ్యాత్మిక వాస్తవాన్ని కనుక నాకు ఒక విభిన్నమైనటువంటి పని అనేది ఉంది దానినే ఆధ్యాత్మిక జీవితం అంటారు అదే ఆధ్యాత్మిక జీవితం మనం ఎప్పుడైతే నేను బ్రహ్మమును నేను ఈ పదార్థాన్ని కాదు అని తెలుసుకుంటామో బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఆ సమయంలో మనం ఆనందంగా ఉంటాం ఎందుకంటే మనం ఎన్నో రకాల భౌతికమైనటువంటి మార్పుల చేత దుఃఖానికి గురి చేయబడుతూ ఉంటాం మనం ఎంతో బాధపడుతూ ఉంటాం ఆనందంగా ఉండం ఎందుకంటే ఈ బాహ్యమైనటువంటి కార్యకలాపాల చేత దుఃఖానికి గురి చేయబడతాం కానీ ఇప్పుడైతే మనం నిజంగా అర్థం చేసుకుంటామో నాకు వీటన్నిటితో సంబంధం లేదు అని అప్పుడు మనం ఆనందంగా ఉంటాం ఓ నాకు ఎటువంటి బాధ్యత లేదు ఏమీ లేదు నాకు ఈ విషయాలతో ఎటువంటి పని లేదు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నూచతి నకాంక్షతి కాంక్షతి ఆ సమయంలో ప్రతి జీవి కూడా మీలాంటి వాడే అనేటువంటిది మీరు అనుభూతి చెందగలరు అది ఒక విద్యావంతుడైన అతడు అతడొక కుక్క అవ్వచ్చు లేదా చండాలుడవచ్చు అతడొక ఏనుగవచ్చు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకీచ పండితాహ సమదర్శిన ఇది మనకు అవసరం అదే ఆధ్యాత్మిక దృష్టి పండితాహ సమదర్శిన అందుచేత ఒక భక్తుడు మొదటి శ్రేణి పండితుడు భక్తుడే ఎందుకంటే అతడు సమదర్శిన సమదర్శిన అంటే అతడు ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఒక వైష్ణవుడు పరదుఃఖ దుఃఖి కృపాంబుదిర్య విలాప కుసుమాంజలిలో చెప్పబడింది వైష్ణవుడు చాలా దయార్ద్ర హృదయం కలిగినటువంటి వాడు కరుణ కలిగిన వాడు ఎందుకంటే అతడు ఇతరుల కోసం బాధపడుతూ ఉంటాడు ఇతరుల కోసం బాధపడడం అంటే అతడికి తెలుసు ఏ విషయం ఏమిటి అని అతడు ప్రతి జీవిని భగవంతుని అంశగా చూస్తాడు ఇప్పుడు ఇక్కడ ఒక భగవంతునిక అంశ ఉన్నాడు అతడు భగవద్ధామానికి తిరిగి వెళ్లాల్సి ఉండేది అక్కడికి వెళ్ళి కృష్ణుడితో నృత్యం చేయాల్సి ఉండేది చాలా చక్కగా అతడు అక్కడ నివసించవచ్చు శాశ్వతంగా ఆనందంతో కానీ అయ్యో ఇతడిక్కడ ఒక పందిలాగా మగ్గిపోతున్నాడే లేదా ఒక మనిషిలాగా ఒక రాజులాగా అదే విషయం ఇది కేవలం కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తాడు అందుచేత ఒక భక్తుడు వ్యక్తిని ఈ భ్రమ నుండి బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అందుచేతనే అతడు పరదు దుఃఖి అని పిలువబడ్డాడు అతడు వాస్తవానికి ఇతరుల యొక్క దుఃఖ స్థితిని అనుభూతి చెందుతున్నాడు అంతేగాని ఈ రాజకీయ నాయకులు సాంఘిక నాయకులు వాళ్ళేం చేయగలరు వాళ్ళు కేవలం తమ యొక్క అదృష్టాన్ని చూసుకుంటూ ఉంటారు అంతే ఏమిటా అదృష్టం అది కూడా దురదృష్టమే ఎవరైనా అనుకుంటున్నాడు అనుకోండి నా దగ్గర కొంత ధనం ఉంది కాబట్టి నేను చాలా అదృష్టవంతుండే అని కానీ వాస్తవానికి అది అదృష్టం కాదు నిజమైనటువంటి అదృష్టం ఏమిటంటే ఎవరైతే కృష్ణ చైతన్యంలో పురోగమిస్తారో అది అతడే అదృష్టవంతుడు లేదంటే అందరూ కూడా దురదృష్టవంతుడే అందరూ దురదృష్టవంతులే ఈ విధంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అవగాహనకు రావాలి దాని యొక్క సంకేతం ఏమిటంటే అతడు ఈ భౌతికమైనటువంటి దుఃఖాల చేత అలజడికి గురికాడు యమ్హీన వ్యథ ఎంతి అయితే పురుషం పురుషర్షభ సమదు సుఖం ఇది సమదుఃఖం యొక్క సంకేతం ఎందుకంటే అతడికి తెలుసు అతడు కలగంటున్నాడని ఉదాహరణకి మీరు కలగంటున్నారనుకోండి లేదా మీరు ఒక పులి యొక్క సమక్షంలో దుఃఖిస్తున్నారనుకోండి లేదా మీరు కళలో ఒక రాజు అవుతున్నారనుకోండి దాని విలువ ఏమిటి అదే విషయం ఎటువంటి వ్యత్యాసం లేదు చివరికి ఇదంతా కూడా కలగనడమే అందుచేతనే సమసుఖ దుఃఖ ఒకవేళ నేను నవ్వడం చేతనో లేదా ఒక పెద్ద వ్యక్తి నవ్వడం చేతనో కలలో అది కూడా చాలా ఆనందంగా ఉన్నట్లయితే లేదా నేను అనుకుంటున్నాను అనుకోండి నేను చాలా పేదవాడిని అందుచేత నేను దుఃఖిస్తున్నాను నేను వ్యాధిగ్రస్తుడనయ్యాను అది కూడా అలాంటిది అందుచేత కృష్ణుడు పూర్వపు ఎన్నో శ్లోకాల్లో చెప్పాడు తాం స్థితి భారత కొద్దిగా సహించడం నేర్చుకో నీ యొక్క పనిని చేయి అదే కృష్ణ చైతన్యం యుద్ధస్వమాం అనుస్మర మన నిజమైనటువంటి పని కృష్ణుడు చెప్పినట్టుగా మన్మనా భవ మో మధ్యాజీ మాం నమస్కురు ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించు కనుక ఈ సాధన అనేది కొనసాగాలి ఒకవేళ నేను దుఃఖిస్తున్నానా లేదా ఆనందిస్తున్నానా అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు చైతన్య చరితామృతంలో చెప్పబడింది ద్వైతే భద్రాభద్ర జ్ఞాన సభ మనోధర్మ ఏయ్ బాల ఎయి మంద ఎయి సభ భ్రమ ద్వైతే అంటే ఇది ద్వంద్వత్వంతో కూడుకునేటువంటి ప్రపంచం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఇది చాలా మంచిది ఇది చాలా చెడ్డది ఇదంతా కేవలం మానసిక కల్పన ఇక్కడ ఉన్న ప్రతిదీ చెడ్డదే ఏది మంచిది కాదు కనుక ఇదంతా మన యొక్క మానసిక సృష్టి మాత్రమే ఇది మంచిది ఇది చెడ్డది మనం ఆ విధంగా చేస్తూ ఉంటాం ఎలాగంటే రాజకీయ రంగంలో ఈ పక్షం మంచిది ఆ పక్షం చెడ్డది కానీ ఏ పక్షం వాళ్ళు అధికారంలోకి వచ్చినా మీ పరిస్థితి అదేవిధంగా ఉంటుంది ఈ సరుకుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి అది తగ్గడం అనేది ఉండదు మీరు ఈ పక్షాన్ని మార్చినా లేదా ఆ పక్షాన్ని మార్చినా కనుక ఇదంతా కూడా కల్పన మీరు నిజంగా ఆనందంగా ఉండాలనుకున్నట్లయితే మీకు నిజమైనటువంటి మంచి అనేది అవసరమైనట్లయితే అప్పుడు కృష్ణ చైతన్యవంతులు అవడానికి ప్రయత్నించండి అది మిమ్మల్ని ఆనందింపజేస్తుంది లేదంటే మీరు కేవలం ఈ భౌతిక స్థితి చేత అలజడికి గురైనట్లయితే అది అంత మంచి పరిస్థితి కాదు నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంత త్వనయోస్తత్వదర్శిభి తత్వదర్శిభి ఎవరైతే పరమసత్యాన్ని దర్శించారు లేదా ఎవరైతే పరమసత్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారు వాళ్ళు ఏమని నిర్ధారించారంటే ఈ పదార్థానికి శాశ్వతమైనటువంటి అస్తిత్వం అనేది లేదు ఆత్మకి నాశనం అనేది లేదు ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి అసతః అసతః అంటే భౌతికమైనటువంటిది నాసతో విద్యతే భావ అసతః అసత్ అయినటువంటిది ఏదైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే అది అసత్ అసత్ అంటే అది అస్తిత్వంలో ఉండదు తాత్కాలికమైనటువంటిది కనుక మీరు ఈ తాత్కాలికమైనటువంటి ప్రపంచంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఆశించలేరు అది అసాధ్యం కానీ వీళ్ళు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎన్నో ప్రణాళికా సంఘాలు ఆనందం కోసం కానీ వాస్తవానికి ఆనందం అనేది లేదు ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ తత్వదర్శి తత్వదర్శులైనటువంటి వాళ్ళకి తెలుసు ఎవరైతే ఈ పరమసత్యాన్ని దర్శించారో లేదా సాక్షాత్కరింపజేసుకున్నారో వారికి తెలుసు ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం అనేది ఉండదు అని మనం ఈ నిర్ధారానికి రావాలి ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఆనందంగా ఉండాలనుకుంటే ఇది ఆకాశపుష్పం వంటిది కానీ ఎంతోమంది ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా ఆనందంగా ఉండాలి అనే దాని గురించి ప్రణాళికలు వేస్తూ ఉంటారు మేము దీన్ని చూసాం మీ దేశంలో ఏదైతే ఉందో ఇది భౌతిక నాగరికతకి ఎంతో ఎంతో దూరంలో ఉంది అమెరికాలో ఎన్నో మోటారు కార్లు ఉన్నాయి ప్రతి రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి తన సొంత కారు ఉంటుంది మేం పేదవాళ్ళం మేము సన్యాసులం బ్రహ్మచారులం అయినప్పటికీ ప్రతి మందిరంలో మా కనీసం నాలుగు లేదా ఐదు కార్లు ఉన్నాయి ప్రతి మందిరంలో చాలా చక్కటి కార్లు అటువంటి కార్లు భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఊహించుకోలేరు మీరు చూడండి చాలా చక్కటి కార్లు కనుక వాళ్ళ దగ్గర ఎన్నో కార్లు ఉన్నాయి కానీ సమస్య ఏమిటంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఈ రోడ్లు నిర్మించడంలో నిమగ్నమై ఉంటారు ఫ్లైఓవర్లు ఒకదాన మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఈ ఫ్లైఓవర్లు అనేవి ఈ స్థాయికి వచ్చాయి నాలుగు ఐదు లేదా నాలుగైదు అంతస్తుల రోడ్లు ఉంటాయి మీరు ఏ విధంగా ఆనందంగా ఉండగలరు అందుచేత న అసతః మీరు ఈ భౌతిక ప్రపంచంలో శాశ్వతంగా ఆనందాన్ని పొందలేరు అది అసాధ్యం కనుక ఇక్కడ ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మరొక ప్రదేశంలో కూడా చెప్పబడింది పదం పదం యద్విపదం న తేషాం అదే ఉదాహరణ ఇక్కడ కూడా ఇవ్వబడింది అమెరికాలో ఎన్నో లక్షల మంది ఈ మోటారు ప్రమాదాలలో చనిపోతూ ఉంటారు ఎంతమంది దాని గురించి ఏమైనా లెక్కలు ఉన్నాయా మీకు ఏమైనా గుర్తుందా శ్యామసుందర్ అనే భక్తుడు చెబుతున్నాడు అరవై వేలు అనుకుంటానండి వారు అరవై వేలు లేదు లేదు దానికంటే ఎక్కువే ఎంతోమంది ఈ మోటారు ప్రమాదాలలో చనిపోతుంటారు మా విద్యార్థులలో కొంతమంది కొన్ని నెలల క్రిందట ఒక మోటారు వాహన ప్రమాదంలో చనిపోయారు మోటారు వాహన ప్రమాదంలో చనిపోవడం అంటే అమెరికాలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మోటార్లు డెబ్బై మైళ్ళు ఎనభై మైళ్ళు తొంభై మైళ్ళు వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి కేవలం ఒక మోటారు కారే కాదు ఒకదాని తర్వాత ఒకటి వందలుగా విధంగా వెళుతూ ఉంటాయి ఒక వ్యక్తి కొద్దిగా నెమ్మదిగా వెళ్ళినట్లయితే వెంటనే టకటక వెంటనే ప్రమాదం జరుగుతుంది కనుక మీరు ఆనందంగా ఉండలేరు ఈ యువతి యువకులు అమెరికా వాళ్ళు ఐరోపా వాళ్ళు వాళ్ళు ఈ మోటారు కారు నాగరికతను రుచి చూశారు అందరూ కూడా వాళ్ళు చాలా చక్కగా రుచి చూశారు మోటారు కారు నైట్ క్లబ్బులు తాగడం వీటన్నింటినీ చాలా చక్కగా రుచి చూశారు అందులో ఏమీ ఆనందం లేదు అందుచేత వాళ్ళు కృష్ణ చైతన్యానికి వచ్చారు అందుచేత నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అభావహ తర్వాత సతః అన్నారు కనుక మనం ఈ అసత్ అయినటువంటి దాన్ని ఏదైతే అస్తిత్వంలో ఉండదో దాన్ని స్వీకరించడం చేత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం అదే ప్రహ్లాద మహారాజు చెందినటువంటి వివరణ సదా సముద్విగ్నదియాం అసద్గ్రహాత్ సదా సముద్విగ్నదియాం మనం ఎల్లప్పుడూ ఆతృతతో ఉంటాం పూర్తిగా ఆందోళనలతో నిండిపోయి ఉంటాం అది వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా పూర్తి ఆందోళనతో ఉంటారు ఎందుకని అసద్గ్రహాత్ ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించాం అసద్గ్రహాత్ తత్సాధుమన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్నదియాం దేహీనాం దేహినాం అంటే దేహ మరియు దేహి మనం దీని గురించి చర్చించాం ఇంతకుముందే దేహి అంటే శరీరానికి యజమాని కనుక ప్రతి ఒక్కరూ కూడా దేహి అది జంతువు అవ్వచ్చు మనిషి అవ్వచ్చు చెట్టు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి జీవి కూడా ఒక భౌతిక శరీరాన్ని స్వీకరించింది అందుచేత వాళ్ళను దేహి అంటారు కనుక దేహినాం ప్రతి దేహి కూడా అతడొక భౌతికమైనటువంటి శరీరాన్ని స్వీకరించాడు కాబట్టి ఎల్లప్పుడూ పూర్తి ఆందోళనతో ఉండాల్సిందే అందుకే మనం కృష్ణ చైతన్యంలోకి రానంత వరకు ఈ ఆందోళన రహితంగా ఉండలేం అది అసాధ్యం మీరు కృష్ణ చైతన్యానికి రావాల్సిందే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అప్పుడు మీరు వెంటనే ఈ ఆందోళన అవుతారు మీరు ఈ కృష్ణ చైతన్య తలానికి రానట్లయితే మీరు ఎల్లప్పుడూ పూర్తి ఆతృతతోనే ఉంటారు సదా సముద్విగ్నదియాం అసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరి ఆశ్రయేత అది ప్రహ్లాదుడు మనకిస్తున్నటువంటి దిశానిర్దేశం మీరు ఈ ఆందోళన నుండి విముక్తి పొందాలి అనుకుంటే ఉపశమనం పొందాలి అంటే సదా సముద్విగ్నతయాం ఆ తరువాత హిత్వాత్మపాతం గృహమందకూపం గృహమంధకూపం గృహ అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి ముఖ్యంగా గృహ అంటే ఇల్లు అని అర్థం ఇంటి మీద బెంగ మన వైదిక నాగరికత ఏమిటంటే ఇంటి నుండి తరిమి వేయడం ఇంటి నుండి వెళ్ళిపోండి సన్యాసం తీసుకోండి వానప్రస్థం తీసుకోండి అంతేగాని మరణ సమయం వరకు కుటుంబ సభ్యులతో తాతతోటి ముత్తాతతోటి వాళ్ళతో ఉండిపోవద్దు అది వైదిక నాగరికత కాదు ఎప్పుడైతే ఒక వ్యక్తి కొద్దిగా పెద్దవాడవుతాడు పంచాశూర్ధం మనం వ్రజయత్ అతడు ఈ గృహమంద కూపం నుండి బయటపడాలి గృహమంద కూపం ఈ విషయాలు మనందరికీ తెలిసినవైనప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా చర్చించుకుంటే అంతగా రుచించవు కానీ మనం శాస్త్రం నుండి చర్చించాలి గృహ అంటే ఏమిటో మరొక పదం ఉంది అది అంగనాశ్రయం అంటారు అంగన అంగన అంటే స్త్రీ అంటే భార్య యొక్క సంరక్షణలో ఉండడం అంగనాశ్రయ కనుక శాస్త్రం ఏం ఉపదేశిస్తుంది అంటే ఈ అంగనాశ్రయం అనే దాన్ని వదిలేసి పరమహంసాశ్రయం పొందండి అప్పుడు మీ జీవితం కాపాడబడుతుంది లేదంటే ప్రహ్లాద మహారాజు చెప్పినట్టుగా గృహమంధ కోపం మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఈ కుటుంబ జీవనం అనేటువంటి అంధ కోపంలో ఉంచుకున్నట్లయితే మీరు ఆనందంగా ఉండలేరు ఆత్మపాతం అన్నారు ఆత్మపాతం అంటే మీరు ఎన్నటికీ ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోలేరు అయితే ఇది ఎల్లప్పుడూ కాదనుకోండి కానీ సాధారణంగా సాధారణంగా ఎవరైతే కుటుంబ జీవితం పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటారు లేదా బంధువుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు అంటే విస్తరించినటువంటి కుటుంబం కుటుంబ జీవితం సాంఘిక జీవితం సమాజ జీవితం ఆ తర్వాత జాతీయ జీవితం అంతర్జాతీయ జీవితం ఇవన్నీ కూడా గృహమంద కూపం అంతా గృహమంధ కూపమే కనుక ప్రహ్లాద మహారాజు ఉపదేశిస్తున్నాడు ఏమనంటే నువ్వు ఈ అర్థం లేనటువంటి ఆలోచనను వదిలిపెట్టు వనం గతోయద్ధరి దరిమాశ్రయేత కేవలం వనం గత అంటే ఈ ఆలోచన నుండి విముక్తుడవై అంటే గృహమంధకూపం అనేటువంటి జీవిత భావన ఉందో దాని నుండి నువ్వు విముక్తుడవి కావాలి ఈ విశాలమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించు అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో హరిం ఆశ్రయేత నిజమైనటువంటి పని ఏమిటంటే హరిమాశ్రయత వనం గత వనం గత అంటే అడవికి వెళ్ళడం పూర్వం గృహస్థ జీవితం తర్వాత వానప్రస్థ జీవితం సన్యాస జీవితం వాళ్ళ అరణ్యాల్లో నివసించేవాళ్ళు కానీ అడవికి వెళ్ళడం అనేది జీవితం యొక్క ముఖ్య ప్రయోజనం కాదు ఎందుకంటే అరణ్యాల్లో ఎన్నో జంతువులు ఉంటాయి దాని అర్థం అవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించాయన దానినే మర్కట వైరాగ్యం అంటారు మర్కట వైరాగ్యం అంటే కోతి వైరాగ్యం కోతి నగ్నంగా ఉంటుంది నాగబాబాల్లాగా నగ్నంగా ఉంటారు కోతి పండ్లు తింటూ ఉంటుంది ఒక చెట్టు కిందనో లేదా మరొక చెట్టు పైన నివసిస్తూ ఉంటుంది కానీ కోతికి కనీసం మూడు డజన్ల మంది భార్యలు ఉంటారు కనుక ఈ మర్కట వైరాగ్యం లాంటి వైరాగ్యం ఏదైతుందో దానికి విలువ లేదు నిజమైన వైరాగ్యం కావాలి నిజమైన వైరాగ్యం అంటే మీరు మీ అంధకూప జీవితాన్ని వదిలి కృష్ణుని యొక్క ఆశ్రయాన్ని పొందాలి హరిమాశ్రయత మీరు కృష్ణుని యొక్క ఆశ్రయాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు మీరు వీటన్నిటినీ వదిలేయగలరు ఈ రకరకాల వాదాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని లేదంటే అది అసాధ్యం మీరు ఈ వాదంతో కూడినటువంటి జీవితంలో చిక్కుకుపోతారు కనుక హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరి వదిలేమని కాదు మీరు దేనినైనా వదిలివేయాలంటే మరొక దాన్ని పట్టుకోవాలి లేదంటే మీరు అలజడి గురవుతారు పట్టుకోండి అదే ఇక్కడ చెబుతున్నారు పరం దృష్టి నివర్తీ మీరు మీ యొక్క కుటుంబ జీవితాన్ని సాంఘిక జీవితాన్ని రాజకీయ జీవితాన్ని ఆ జీవితాన్ని ఈ జీవితాన్ని వదిలేయగలరు ఎప్పుడైతే మీరు కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటారో అప్పుడు లేదంటే అది అసాధ్యం లేదంటే మీరు ఈ జీవితాల్లో ఏదో ఒక దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది స్వతంత్రం గురించినటువంటి ప్రశ్నే లేదు ఈ యొక్క ఆందోళన నుండి విముక్తి అనేటువంటి ప్రశ్నే లేదు ఇది విధానం కనుక ఇక్కడ అదే విషయం చెప్పబడింది తత్వదర్శిభి ఎవరైతే నిజంగా పరమసత్యాన్ని దర్శించారో అధాతో బ్రహ్మజిజ్ఞాస ఏ విధంగా అయితే వేదాంత సూత్రాల్లో చెప్పబడిందో ఆ విధంగా నిన్ననే ఒక అబ్బాయి నన్ను అడిగాడు వేదాంతం అంటే ఏమిటి అని వేదాంతం అంటే అర్థం ఏమిటి అని అది చాలా బాగుంటుంది అది చాలా సులభం వేద అంటే జ్ఞానము అంత అంటే అంతిమంగా కనుక వేదాంత అంటే అంతిమమైనటువంటి జ్ఞానం కనుక అంతిమమైనటువంటి జ్ఞానం కృష్ణుడు కృష్ణుడు చెబుతున్నాడు రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద చాహం అతడే ఈ వేదాంతాన్ని తయారు చేశాడు అతడే ఈ వేదాంతాన్ని ఎరిగి ఉన్నవాడు అతడు వేదాంతాన్ని తెలుసుకుని ఉన్నవాడు కాకపోతే అతడు వేదాంతాన్ని ఎలా రచిస్తాడు వాస్తవానికి తత్వం వ్యాసదేవుల వారి చేత రచించబడింది ఆయన కృష్ణుని యొక్క అవతారం కనుక ఆయన వేదాంత కృత్ ఆయన వేదాంత విత్ కూడా కనుక అతడు వేసిన ప్రశ్న ఏమిటంటే వేదాంత అంటే అద్వైతవాదమా లేక ద్వైతవాదమా అని ఇది చాలా సులభం అర్థం చేసుకోవడం మొట్టమొదటి సూత్రం వేదాంతంలో అధాతో జిజ్ఞాస అంటే బ్రహ్మము గురించి తెలుసుకోవడం పరమసత్యం గురించి మరి ఎక్కడి నుండి విచారించాలి మీరు విచారించాలి అంటే మీరు ఈ విషయాల గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అందుచేత వెంటనే ఆరంభంలోనే వేదాంత సూత్రంలో ఈ ద్వైతం అనేది ఉంది అంటే ఒక వ్యక్తి ప్రశ్నించాలి మరొక వ్యక్తి సమాధానం చెప్పాలి అధాతో బ్రహ్మ జిజ్ఞాస కనుక వేదాంత సూత్రంలో అది అద్వైతవాదం ఎలా అవుతుంది ఇది ద్వైతవాదమే ఆరంభం నుండి కూడా అధాతో బ్రహ్మజిజ్ఞాస కనుక వ్యక్తి ప్రశ్నించాలి బ్రహ్మం అంటే ఏమిటి మరొక వ్యక్తి దానికి సమాధానం చెప్పాలి లేదా ఆధ్యాత్మిక గురువు లేదా శిష్యుడు అది అంతా కూడా ద్వైతమే మీరు ఇది అద్వైతవాదం అని ఎలా చెప్పగలరు కనుక మనం ఈ విధంగా అధ్యయనం చేయాలి ఇక్కడ చెప్పబడింది తత్వదర్శిభి తత్వదర్శిభి అంటే వేదాంత విత్ వేదాంతాన్ని తెలిసిన వాడు జన్మాద్యశత ఎవరైతే పరమసత్యం గురించి తెలుసుకున్నారో ఎక్కడి నుండి అయితే అంతా కూడా ఆరంభం అవుతుందో జన్మాద్యశత అదే శ్రీమద్భాగవతం యొక్క ఆరంభం కనుక వేదాంత సూత్రానికి సహజ భాష్యమే ఈ శ్రీమద్భాగవతం జీవస్య తత్వజిజ్ఞాస ఇదే మన జీవితం జీవస్య ప్రతి జీవి యొక్క జీవితం ప్రతి జీవి అంటే ముఖ్యంగా ఈ మనిషి ఎందుకంటే కుక్కలు పిల్లులు అవి బ్రహ్మం గురించి ప్రశ్నించలేవు లేదా పరమసత్యం గురించి ప్రశ్నించలేవు అందుచేత నిర్ధారణ ఏమిటంటే ఈ మానవ జీవితం ఏదైతే ఉందో దానిని కేవలం జంతు ప్రవృత్తులలో నిమగ్నం చేయడం అనేది చేయకూడదు అది కేవలం సమయం వృధా అతడు పరమసత్యం గురించి ప్రశ్నించాలి అధాతో బ్రహ్మజిజ్ఞాస అతడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తద్విద్ధి తత్వదర్శిభి తత్వదర్శి నుండి తెలుసుకోవాలి జ్ఞానిన తత్వదర్శిన ఇవి ఇక్కడ ఉపయోగించిన పదాలు కనుక మానవ జీవితంలో అందుచేత ప్రతి సమాజంలో ఈ వ్యవస్థలో పిల్లలు అనేవాళ్ళు బడికి పంపించబడతారు కళాశాలలకు పంపించబడతారు ఈ విషయాలు అర్థం చేసుకోవడం కోసం అదేవిధంగా ఆధ్యాత్మిక అవగాహన కోసం తద్విజ్ఞానార్థం సగురుమేవాభిఘచ్చేత్ ముండకోపనిషత్తుల్లో చెప్పబడింది అభిఘచ్చేత్ అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా చేయాలి అని అంటే ప్రత్యామ్నాయం అనేది లేదు వ్యక్తి నేను వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు అని చెప్పడానికి లేదు అలా కాదు నువ్వు వెళ్ళకపోతే నువ్వు మోసగించబడతావు అదే ఈ వైష్ణవ విధానం ఆదౌ గురువాశ్రయం మొట్టమొదట ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయాన్ని స్వీకరించాలి ఆదౌ గురువాశ్రయం సద్ధర్మ పృచ్ఛ అంతేగానే నాకు నచ్చితే అనేది విధానం కాదు నేను ఒక గురువుని అవుతాను నా కార్యక్రమాలన్నీ ముగిసిపోయే లేదా నాకు గురువు ఉన్నాడు అలా కాదు తత్వజిజ్ఞాస జీవస్య తత్వజిజ్ఞాస గురువు అంటే గురువుని స్వీకరించడం అంటే పరమ సత్యం గురించి ప్రశ్నించడం జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం ఇవన్నీ కూడా వైదిక నిర్దేశాలు ఎవరైతే జిజ్ఞాసు అయిన వాడున్నాడో జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శ్రేయ శ్రేయ అంటే శ్రేయస్కరమైనది కనుక ఉత్తమం ప్రాథమికమైనటువంటి ప్రయోజనం ఎవరైతే జీవితం యొక్క ప్రాథమికమైనటువంటి ప్రయోజనం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉంటారో వాళ్లకు గురువును ఆశ్రయించాల్సిన అవసరం ఉంది తస్మాత్ గురుం జిజ్ఞాసు జిజ్ఞాసుశ్రేయ ఉత్తమం శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణి ఉపశమాశ్రయం కనుక ఇదే మా కృష్ణ చైతన్య ఉద్యమం మేము జనుల జీవితం యొక్క విలువను తెలుసుకోవడానికి ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువను తెలుసుకోవడానికి ఈ భాగవతం యొక్క విలువను తెలుసుకోవడానికి ప్రజలను విద్యావంతులను చేస్తున్నాం ధర్మాన్ భాగవతానిహ కనుక ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తి యొక్క వాస్తవమైన స్థితిని అర్థం చేసుకోవడం ద్వారా అతడు జీవిత గమ్యం అనేటువంటి విషయంలో జ్ఞానోదయాన్ని పొందుతాడు జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి జీవితం యొక్క ప్రయోజనం ఏమిటి అదే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చాలా ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి